आंध्र प्रदेश ब्राह्मण कोऑपरेटिव क्रेडिट सोसाइटी लिमिटेड तिरुपति ब्रांच प्रारंभिंचि 4 संवत्सरालु पूर्ति चेसुकुनि 5వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా వార్షికోత్సవ సభ సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ సీఈఓ శేషశైలేంద్ర, స్థానిక మున్సిపల్ కార్పొరేటర్ శైలజ, ప్రముఖ బాల అష్టావధాని ఉపలధడియం భరత్ శర్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త భీమాస్ అశోక్, ప్రముఖ బిల్డర్ వెంకట పెరుమాళ్మణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సభ్యులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి తిరుపతి తిరుమలలోని బ్రాహ్మణులందరూ సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చి వారు కూడా సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బ్రాహ్మణ నాయకులు కొత్తపల్లి విజయ కుమార్, జీబీ మెంబర్లు సిఆర్కే శేషగిరిరావు, వేదం హరి, భాగవతుల జయలక్ష్మి, పుష్పలత సభ్యులు పాల్గొన్నారు. అతిథులకు సొసైటీ కార్యక్రమాలను బ్రాంచ్ మేనేజర్ అగ్నిహోత్రి జ్యోత్స్న వివరించారు. గత 4 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధి పథంలో పయనించేందుకు కృషి చేసిన సొసైటీ బ్రాంచ్ సిబ్బంది లీలావతిని పూర్వపు జీబీ మెంబర్ చిత్రపు హనుమంతరావు ఘనంగా సత్కరించి సభ్యులకు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ శుభదినాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఖాతాదారులు ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంది, ఇంకా ఖాతాదారులు పెరగాలి. దానికి ఇప్పుడు ఉండే మెంబర్స్ అన్ని కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అదేవిధంగా లోయెస్ట్ ఇంట్రెస్ట్తో ఈరోజు బ్రాహ్మణ్ క్రెడిట్ సొసైటీ లోన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 8.25%కి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాంటి అన్ని నేషనలైజ్ బ్యాంక్, ఈ నేషనలైజ్ బ్యాంక్ కన్నా అదేవిధంగా ఈరోజు కార్పొరేట్ బ్యాంక్స్ కన్నా తక్కువగా. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన మా ఖాతాదారులకు, మెంబర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాలో ఎవరైతే కనుక బ్రాహ్మణులు ఉన్నారో, 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా మన సంస్థలో సభ్యులుగా చేరి సంస్థ అభివృద్ధి కార్యకలాపాలలో మీ వంతు పాత్ర పోషించి మీరు కూడా అభివృద్ధి చెందవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. పూర్వపు కోఆర్డినేటర్ మరియు సంచాలకులుగా ఉన్నారు. ఈ తిరుపతి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ 2015లో విజయవాడలో ప్రారంభిస్తే 18లో తిరుపతిలో ప్రారంభించి నేటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో ఉన్నందుకు ఖాతాదారులకు, డిపాజిటర్లకు, శ్రేయోభిలాషులకు, పుర ప్రముఖులకి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఖాతాదారులకు, ముఖ్యంగా బ్రాహ్మణ బంధుమిత్రులకి అందరికీ శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఈరోజు కూడా మాకు అందరికీ సహకరిస్తూ, అంటే మీకున్న బిజీ షెడ్యూల్లో కూడా సహకరిస్తున్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. మానమద ప్రహాణము సమత్వము సంతత వేద విద్యనుష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమున్ కరుణాపరత్వమున్. అంటే బ్రాహ్మణుడు పుట్టిన వెంటనే కొన్ని గుణాలు వాటంతటవే జనిస్తాయి బ్రాహ్మణుల్లో. అవి ఏవేవంటే, వేద విధిని అనుష్ఠానం చేయాలనేటటువంటి గుణము, అందరినీ సమముగా చూసేటటువంటి గుణము సమత్వము, సంతత వేద విద్య అనుష్ఠానము సత్యవాక్యము, సత్యమును వచించుట అనేటటువంటి గుణము, మానమద ప్రహాణము గర్వము లేకుండా ఉండేటటువంటి గుణము.